కోనసీమ జిల్లా కోటిపల్లి మసకపల్లి సుందరపల్లి గ్రామాలలో గౌతమి గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర బీసీ సంక్షేమం సినిమా ఆటోగ్రఫీ సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పర్యటించారు. కోటిపల్లి గ్రామంలో మత్స్యకార గృహాల సముదాయానికి చేరిన వరద ప్రభావిత ప్రాంతాల నుండి ప్రజలను ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను మెడికల్ క్యాంపులను ఆయన పరిశీలించారు. వరద ఉధృతికి నీట మునిగిన గృహాల ప్రజలకు పునరావాస కేంద్రాల ద్వారా భోజన వసతి ఆరోగ్య పరిరక్షణకు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామన్నారు. వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రి వేణు అన్నారు. ఆర్డీఓ సింధు సుబ్రహ్మణ్యం రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఇలా రండి, మీకోసం వచ్చారు కదా ఆయన. గాలి పీల్చినావు, మాకుందా గాలి? మరి వరదొత్తే రమేష్ యాదవ్ అలా మళ్ళీ కావాలి రండి. వరద ఉధృతి కారణంగా ఉధృతం అవుతున్నటువంటి కారణంగా ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి మస్కపల్లి కోళ్ళ వరకు ఉన్నటువంటి గోదావరి తీర ప్రాంతంలో ఉన్న ప్రజాజీవనాన్ని ఒకసారి గమనించటం, వారికి అవసరమైనటువంటి ఏదైతే వాళ్ళ నివాస యోగ్యం కానటువంటి ప్రాంతాల్లో వారినేమో నివాస యోగ్యమైనటువంటి ప్రాంతానికి తరలించడం, కోటిపల్లి గ్రామంలో కొంతమంది మత్స్యకారులు ఇళ్ళు నీట మునిగిన కారణం చేత వారందరికీ కూడా హై స్కూల్లో భోజన వసతి ఏర్పాటు చేయటం, దానితో పాటుగా ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ఏదైతే ఈ వరద వచ్చినటువంటి కాలంలో ప్రజలకు ఏమి సదుపాయాలు ప్రభుత్వం కలగజేయాలి వాటిని కలగజేయడానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా పరిశీలించాం. ఇప్పటికే చాలా ఉధృతిగా వరద ప్రవాహం ఉంది, ఇంకా ఒక అడుగు పెరిగేటువంటి ఆస్కారం ఉందనేటువంటిది ఇరిగేషన్ అధికారులు చెప్తున్నటువంటి లెక్కలు. ప్రజలందరూ కూడా తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, గోదావరి ఒడ్డున ఎవరైతే జీవిస్తున్నారో వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, ఎక్కడా కూడా అలక్ష్యం చేయకూడదు. ఏదో వారికి ఉన్నటువంటి అవసరాలు ఉంటే కొత్త ఒక పూట వాయిదా వేసుకోవాలి తప్ప కంగారు పడి గోదావరిలోకి ప్రయాణం చేసేటువంటి కార్యక్రమాలు చేయకూడదు అనేటువంటిది అభ్యర్థిస్తూ, ఇప్పటికే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నిన్ననే వరద పై సమీక్ష చేశారు రాష్ట్ర వ్యాప్తంగా. ఈరోజు నేను ఈ మన ప్రాంతంలో ఉన్నటువంటి వరద ముంపుకు గురయ్యేటువంటి అన్ని ప్రదేశాలని పరిశీలించడం, ఆ ఇళ్లలోకి వెళ్ళటం, వారిని కూడా మాట్లాడటం, వారికి కావాల్సినటువంటి సదుపాయాలు, మంచినీరు, ఈ సందర్భంలో వచ్చేటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటి నివారణకు కావాల్సినటువంటి మెడికల్ క్యాంపులు, దానితోపాటుగా కొంతమంది వంట చేసుకోవడానికి ఆస్కారం లేనటువంటి వారికి భోజనానికి సంబంధించినటువంటి వసతి ఏర్పాటు చేయటం,
రీహాబిలిటేషన్ సెంటర్ పెట్టి ఆ సెంటర్లో వాళ్ళందరినీ ఉంచేటట్టుగా కార్యక్రమాలు చేయటం ఇవన్నీ జరిగినాయి. ఒకటి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి, ఇది ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో వరద వస్తున్నటువంటి తరుణంలో మనం తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మాత్రమే దీన్ని ఎదుర్కోగలం. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తలు వహించాలి. ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగం, ఇప్పుడు ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, వారికి ఇరిగేషన్ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ ఉన్నారు. వారిచ్చే సూచనలు మాత్రం పూర్తిగా పాటించండి, ఎక్కడా నిర్లక్ష్యం చేయండి. అలాగే వైద్య ఆరోగ్య శాఖ వారి ఇచ్చేటువంటి సూచనలు కూడా పాటించండి. శుభ్రమైనటువంటి నీటిని త్రాగడానికి ప్రయత్నం చేయండి. ఏదైతే మినరల్ వాటర్ ఉందో దానికి సంబంధించినటువంటి ఆర్ఓ వాటర్ని సప్లై చేయడానికి కూడా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంది, కాబట్టి వాటిని కూడా వినియోగించుకోమనేటువంటిది చెప్తూ ఇక్కడ వరద ఉధృతి తగ్గే వరకు కూడా అందరూ కూడా జాగ్రత్త వహించాలని కోరుతున్నాం.